హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్త పాండ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు ఇలా నన్ను సపోర్ట్ చేసి మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. మీ అందరి నుంచి నాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. జనరల్ పాయింట్లో ఈరోజు టాపిక్ వచ్చేసి పాండోరా పేపర్స్. పాండోరా పేపర్స్ అంటే ఏంటి, దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. వరల్డ్వైడ్గా వేలాది మంది, వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు వారి యొక్క రహస్య ఆస్తులు అనగా అన్నోటబుల్ అసెట్స్, వారి యొక్క పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల వివరాలను పాండోరా పేరిట, అంటే పాండోరా పేపర్స్ పేరిట అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కమిటీ అనగా ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ICIJ పేరిట ఈ పాండోరా పేపర్స్ వారి యొక్క జాబితాను విడుదల చేశారు. ICIJ వారు ప్రపంచవ్యాప్తంగా 1.2 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి విశ్లేషించిన తర్వాత వాటి యొక్క సమాచార పరిమాణం 0.94 టెరాబైట్ల మేర ఉంది. 117 దేశాల్లోని 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది జర్నలిస్టులను సేకరించిన, లక్షలాది పత్రాలను పరిశోధించిన అనంతరం ICIJ ఈ వివరాలను బహిష్కరణ చేసింది. పన్నులు బెడదలేని పనామా, దుబాయ్, మొనాకో, స్విట్జర్లాండ్, కేమన్ ఐస్లాండ్ వంటి దేశాల్లో రహస్యంగా ఆర్థిక లావాదేవీలను కొనసాగించిన వారి యొక్క పేర్లను వీరు బహిర్గతం చేశారు. పనామా పేపర్స్ కంటే అది పెద్దదైన ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారం పలు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. పేపర్స్ అంటే 2016లో బ్లాక్ మనీ హోల్డర్స్ను, వారి యొక్క లిస్ట్ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఇది అప్పట్లో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకంపనలను సృష్టించింది. అదే తరహాలో ఈ పాండో పేపర్స్ కూడా ఈ జాబితాను విడుదల చేసింది. పేపర్స్ అన్న పేరును గ్రీకు పురాణాల్లో ఉన్న పాండోరా బాక్స్ నుంచి తీసుకున్నారు. గ్రీకు పురాణ కథల ప్రకారం పాండోరా బాక్స్ ఒక రహస్య బాక్స్. ఆ బాక్స్ను ఓపెన్ చేస్తే అనంత్రియత, దుష్టశక్తులు ఉంటాయని అర్థం. ఇంటర్నేషనల్ కస్టోరియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ డైరెక్టర్ ఎరాడ్ రైల్ దీన్ని కుర్పు చేశారు. పాండోరా పేపర్స్ పేరు పెట్టడానికి కారణం తాము వివిధ అంశాలకు చెందిన బాక్స్ను ఓపెన్ చేయనట్లు అని తెలిపారు. పాండోరా పేపర్స్ లీక్ డేటాలో మొత్తం సుమారు 12 మిలియన్ల డాక్యుమెంట్లు ఉన్నాయి. 117 దేశాలకు చెందిన 600 మంది జర్నలిస్టులు ఆ పేపర్స్ స్టడీ చేశారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న ICIJ ఈ డేటాను సేకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 140 మీడియా సంస్థలతో దీన్ని అధ్యయనం చేశారు. ట్రస్ట్ రూపాల్లో పన్ను ఎలా ఎగవేత జరుగుతుంది అనేది పాండోరా పేపర్స్లో వెలుగులోకి వచ్చింది. పాండోరా పేపర్స్ జాబితాలో 380 మందికి పైగా భారతీయుల పేర్లు ఉన్నాయి. ఆఫ్షోర్ కంపెనీలు, ట్రస్టులతో పలువురు భారతీయులు విదేశాల్లో సాగించిన లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో అనిల్ అంబానీ, వినోద్ అదానీ, కిరణ్ మంజూషా, నీరా రాడియా, సచిన్ టెండూల్కర్, సతీష్ శర్మ, నటుడు జాక్రీ ఫాష్, వ్యాపారవేత్త నీరవ్ మోదీ తదితరులు ఉన్నారు. బ్రిటన్లో 1 కోట్లో దివాలాగా ప్రకటించిన భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 ఆఫ్సెట్ హోల్డింగ్ ఆఫ్షోర్ కంపెనీలు ఉన్నాయి. వీటి ద్వారా $1,300 మిలియన్ విలువైన లావాదేవీలు జరిగాయి. ఫరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, నగల వ్యాపారి నీరవ్ మోదీ భారత్ను వెళ్ళడానికి 1 నెల ముందు ఆయన సోదరి విదేశాల్లో ఒక ట్రస్టును ఏర్పాటు చేసిన తర్వాత నిధులన్నీ దానికి బదిలీ చేశారు. అయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మంజూషా భర్త ఇన్సైడ్ ట్రేడింగ్లో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి విదేశాల్లో విన్స్టోన్ పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి ఆర్థిక లావాదేవీలు నడిపారు. మిలినియర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ షా అదానీ బ్రిటన్ వర్జన్ దీవుల్లో ఒక ఆఫ్షోర్ కంపెనీ ఏర్పాటు చేసి 50,000 షేర్లతో అతను ఒక్కడే వాటాదారుడుగా ఉన్నాడు. ఫాక్స్ అండ్ కింగ్స్ CEO అజిత్ పీటర్ కేర్కర్కు బ్రిటిష్ వర్జన్ దీవుల్లో 2 ట్రస్టులు ఉన్నాయి. భారత బ్యాంకుల్లో అతనకు 500 కోట్ల బకాయిలు ఉన్నాయి. కేర్కర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇలా 380 మంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ MPలు ఈ లిస్టులో ఉన్నారు. పాండోరా పత్రాల్లో వెలువడైన సమాచారంపై దర్యాప్తు చేయనట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT వారు దీన్ని ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. పాండోరా పేపర్స్ జాబితాలో విదేశీ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. అరేబియన్ దీవుల నుంచి దక్షిణ చైనా సముద్రంలోని పర్షియన్ గల్ఫ్స్ వరకు అనేక దేశాలకు చెందిన వారి పేర్లు పాండోరా పేపర్స్లో ఉన్నాయి. భూటాన్ రాజు కింగ్ అబ్దుల్లా
యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రేజ్ బాబీస్, కెన్యా అధ్యక్షుడు విహూరా కెన్యాటా, ఈక్విడార్ అధ్యక్షుడు లాసోలు, పన్నురహిత దేశాల్లో జరిగిన లావాదేవీలు ఈ పాండోరా పేపర్స్లో విడుదలయ్యాయి. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుల పేర్లు కూడా ఈ పాండోరా పేపర్స్లో ఉన్నాయి. పాప్ స్టార్ షకీరా, సూపర్ మోడల్ క్లౌడియా స్కిప్పర్, లేల్ ద ఫాట్ ఓన్గా ప్రాచుర్యం పొందిన ఇటలీ మాఫియా డాన్ల రహస్య ఖాతాలు ఈ పాండోరా పేపర్స్లో విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బ్లాక్ మనీ హోల్డర్స్ అనేటువంటి వాళ్ళు వెలుగులోకి వచ్చారు. ఇది కేవలం పాండోరా పేపర్స్ వల్ల మాత్రమే సాధ్యమైంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.